నియోజకవర్గ వ్యాప్తంగా సాగిన పర్యటన గ్రామాల్లో నీరాజనం పలికిన ప్రజలు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి సామాన్య కార్యకర్తను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నమ్మకంతో అవకాశం కల్పించారని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానని వీరాంజనేయులు అన్నారు. పుట్లూరు మండలం ఏ కొండాపురం అరకటవేముల సూరేపల్లి కడవకల్లు సంజీవపురం ఓబులాపురం దోసలేడు చెర్లోపల్లి నారాయణరెడ్డిపల్లి చాలవేముల మడ్డిపల్లి కుమ్మనామల కొండుగారికుంట రంగమనాయునిపల్లి రంగరాజుకుంట మడుగుపల్లి జంగంరెడ్డిపేట ఎల్లుట్ల గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి వీరాంజనేయులు పర్యటించారు. గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరించారు. గ్రామాల్లో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు వివరించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా జగనన్న అవకాశం కల్పించారని రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ప్రజలను కోరారు. వీరాంజనేయులు మాట్లాడుతూ పేదలు పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికల యుద్దంలో జగనన్న సంక్షేమ పథకాలే విజయానికి అస్త్రాలన్నారు. ప్రతి ఎన్నికల్లో అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఆలోచన తప్పితే ప్రజలకు మంచి చెడు అడిగినా మాబాబుకు లేదు అని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఆంధ్ర సంక్షేమ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎంగా బాధ్యత చేపట్టినప్పటి సంక్షేమ అభివృద్ధి ఎంతో ఆప్యాయతరన్నారు. కరోనా కరచనాలలో రాష్ట్రం ఆర్థిక ఎస్సీలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ నెరవేర్చడంతో పాటు పేదలకు ఒక్కసారి గెలుపించుకుందామని మన భవిష్యత్తు ప్రాణాలు కాపాడాలని జరుగుతుందని జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. విద్య వైద్యం వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశారన్నారు. జగనన్న చెప్పిందే చేస్తారని చేయగలిగింది చెప్తారని స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల పరిధిలోని ప్రతి గ్రామాల్లోని ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రజలను పలకరించారు. ఆత్మీయ పలకరింపు పర్యటనను విజయవంతం చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాష్ట ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి అభ్యర్థి ఎం వీరాంజనేయులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
Yeah.